ప్రదీపలంక బుర్రిలంక గ్రామంలో పనిచేస్తున్న ఈ అన్నయ్య కళ్యాణికి కరోనా ఉందని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నారు. నన్ను తెల్లవారులు నేను బయటే కూర్చున్నాను, వర్షంలో ఎవ్వరూ స్పందించలేదని చెప్తున్నావు కదమ్మా కళ్యాణి, ఆడదానివే కదా, నీకు కష్టంలో ఉందనే కదా. జన సైనికులు ఆ రోజు రాత్రి అంతా పరిగెట్టుకుని వచ్చారు. ఆల్టీటీ కంపెనీ దగ్గర ఉన్నాను, ఏడుస్తున్నాను అంటే గ్రూప్లో ఒకరికి ఒకరు పెట్టుకుని పలానా చోట ఒక మహిళ కష్టంలో ఉంది, అందరూ స్పందించండి అంటే కరోనా గురించి కూడా చూడకున్న అర్ధరాత్రి నీకోసం వచ్చారు. రాత్రి 11 గంటల వరకు నేను కూడా ఆ గ్రూప్లో ఏం జరుగుతుందో చూస్తున్నాను, ఎందుకంటే నేను కూడా అందులో మెంబర్నే. కావాలంటే నీకు వీడియోస్ ఉంటాయి కదా, వాయిస్ రికార్డులు అన్నీ పంపుతాను. నువ్వు చెప్పింది అబద్ధమని చెప్పడానికి, నీకు కష్టంలో ఉన్నావు, బాధలో ఉన్నావు. ఈరోజు వైసీపీ వాళ్ళు వచ్చారు మర్నాడు పొద్దున్న లెగిసి, బాగానే ఉంది, హెల్ప్ చేశారు. కానీ మరి రాత్రి జన సైనికులు నీకు హెల్ప్ చేయడానికి అక్కడికి వస్తే నువ్వేం చెప్పావు? నేను బాగానే ఉన్నానండి, మా చుట్టాలను తీసుకెళ్తున్నారండి అని చెప్పి పంపించేసావు కదా వాళ్ళని. ఆ రోజు అందరూ వెనక్కి వెళ్ళిపోండి, వాళ్ళ చుట్టాలు వచ్చి ఆమెను తీసుకెళ్లారని అందరూ మెసేజ్లు పెట్టడం కూడా నేను చూశాను. మరి పొద్దున్న వీడియోలో ఏం చెప్తున్నావు, తెల్లవారులు వర్షంలో కూర్చున్నావా, నీకు ఎవరు స్పందించలేదా, ఎవరి మీద నువ్వు నేరాలు మోపుదామని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు కష్టంలో ఉన్నారు, ఒప్పుకుంటాను, కష్టంలో ఉన్నప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు కదా, మీ సంస్కారం ఏమైపోయింది అప్పుడు? ఈ రోజున వైసీపీ వాళ్ళు మిమ్మల్ని వచ్చి ఓదార్చారా, జన సైనికులు పట్టించుకోలేదా? ఆ రోజు రాత్రి మీ ఇంటి దగ్గరికి జన సైనికులు వస్తే మీ ఇంటి వాండర్ ఏం చేశాడు? మీ మీద జన సైనికుల మీద కూడా కేసు పెట్టాడు, ఆ విషయం కూడా చెప్పమంటావా? ఒక్క మాట జన సైనికులు వచ్చి హెల్ప్ చేశారని నువ్వు అనలేదు సరికదా? ఆ రోజు రాత్రి జన సైనికులు మీకు హెల్ప్ చేయడానికి వస్తే వాళ్ళని ఎందుకు తిరిగి పంపించేశారు మీరు? అంటే మీరు ఇదంతా ఏదో ప్లానింగా? మీ ఆయనకి హెల్త్ బాగాలేదు, దాని వంకన పెట్టుకుని జన సైనికులు ఏం స్పందించలేదు, కడిపిలంకలో బుల్లిలంకలో లేకపోతే రాజమండ్రిలో ఒక ఆవిడ బయట ఉంటే అని మా మీద బ్యాడ్ తేడానికి మీరు చేస్తున్నారా ఏంటి, నాకు అర్థం కావట్లేదు. రాత్రి జరిగిందంతా నేను 11 గంటల వరకు విన్నాను, ఎందుకంటే మా జనసేన వీరమహిళ ఇంకో కళ్యాణి గారు ఉన్నారు, ఇక్కడ జనసేన వీరమహిళ కళ్యాణి అంటే ఆవిడున్నారు, ఇంక ఈ పక్కన ఎవరూ లేరు. కాబట్టి ఆవిడకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందేమో అని నన్ను తెల్లవారులు అయ్యో పాపం ఆవిడకి ఎలా ఉందా ఏంటా అని చెప్పి నేను గ్రూప్లో వింటూనే కూర్చున్నాను అందరి మెసేజ్లుని. కానీ నువ్వు పక్కా అబద్ధం చెప్తున్నావు ఎవరూ రాలేదు అని. జన సైనికులు వచ్చారు కానీ వాళ్ళ హెల్ప్ నువ్వు తీసుకోలేదు, కానీ జన సైనికులు రాలేదు అని చెప్తున్నావు. నీ చేత ఎవరన్నా చెప్పిందన్నారా? ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలకి కూడా కక్కుర్తి పడిపోయి జన సైనికులను చెడ్డ చేయాలనుకుంటే రేపు పొద్దున్న నీకులాంటి వ్యక్తులు ఒకరు ఇద్దరు తగిలేరనుకో మా జన సైనికులకి. వాళ్ళు ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా కూడా ఏ వీర మహిళ పిలిచినా కూడా రారు. మీకు నమస్కారం, మీకు కష్టం వస్తే ఏడవండి, మేము ఆధారంతో, అంతేగాని మాకు ఏడుపు తెప్పించుకోండి.